తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో భయంకర కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టాలని ఆంధ్ర రాష్ట్రమంతా లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్డౌన్ అమలుకు నిరంతరం కృషి చేస్తున్న పోలీసులకు, గ్రామ యువకులకు, స్థానిక ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో గల ఎంవీఆర్ రెస్టారెంట్ అధినేత రాంబాబు మరియు బాబి అధికారులకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు సేవలు ఎంతో గొప్పవని, తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి ప్రతి గ్రామాలలో గ్రామస్తులు ఎవరూ కరోనా వ్యాధి బారిన పడకూడదని, అహోరాత్రులు శ్రమించి తమ విధులు నిర్వహిస్తున్నారని మరియు వారితో పాటు గ్రామంలో యువకులు పోలీసు అధికారులకు సహకరిస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామంలో లాక్డౌన్ అమలు కార్యక్రమంలో తాము కూడా పాల్గొన్నట్టు తెలియజేశారు. పోలీసు వారికి సహకరిస్తూ మేము కూడా స్వచ్ఛందంగా ప్రజలకు ఎటువంటి రోగాలు అంటకుండా ఊరు గోకవరం నుంచి కృష్ణపురం రాకుండా, కృష్ణపురం నుంచి గోకవరం మా ఊరు పక్క నుంచి కూడా జనాలు రాకుండా స్వచ్ఛందంగా పోలీసుతో వారితో కలిసి ఒక మానవ దృక్పథంతో మేము కూడా కలిసి పోలీసు సహకరిస్తున్నాము. కరోనా వైరస్ ఎవరికి సోకకుండా పోలీసు వారు చాలా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎవరిని కూడా మాస్క్ లేకుండా, చేతికి బ్లౌజులు లేకుండా, నాకు తెలుస్తున్న మా ఫ్రెండ్స్ అన్న అదన్న ఏదైనా సరే ఏదైనా సరే రాదని చెప్పేసి గట్టిగా ఖండిస్తూ ఈ యొక్క కరోనా వైరస్ని గట్టిగా అరికడుతున్నారు. పోలీసు వారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ సోకిన కాడి నుంచి కూడా మన భారత ప్రధాని మోడీ గారు ఈ కర్ఫ్యూ విధించారు. ఈ కర్ఫ్యూలో పోలీసు శాఖ ఎంతో శ్రమిస్తూ ప్రజలకు అవగాహన తెస్తూ ప్రజల్ని అందరినీ కూడా భయప్రాంతులు గురవకుండా గ్రామాల్లో ఎలా ఉండాలో అన్నది మాస్కులు కట్టుకుని అన్ని కట్టుకుని చెప్పి పోలీసులు చాలా సహకరిస్తున్నారండి. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా పోలీసులకు ఎంతో ఇదిగా సహకరించి ఆ యూత్ అందరూ కూడా పోలీసులకు సహకరించడం వల్ల వాళ్ళకు కూడా ఉపశమనంగా ఉండి ఎంతో ఇదిగా వర్క్ చేస్తున్నారండి. పోలీసులకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా కరోనా వైరస్ రాకుండా కూడా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వీధిలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా బయటకు రాకూడదని చెప్పేసి మీడియా ముఖంగా మేము తెలియజేసుకున్నాం.